కొత్తపేట క్రాస్ రోడ్లో కొలువై ఉన్న రోడ్డు మీద గుడిగా ప్రసిద్ధిగాంచిన కొత్తపేట శ్రీ ప్రధాని మందిరంలో శరన్నవరాత్రోత్సవాలు రోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సరస్వతి దేవి అవతారంగా దర్శనం ఇవ్వబోతుంది భక్తులకు. రేపు దుర్గాదేవి అవతారము, ఎల్లుండి మహిషాసురం మర్దిని అవతారము, చివరి రోజు రాజరాజేశ్వరి దేవి అవతారంగా విజయదశమి రోజు దర్శనం ఇవ్వబోతా ఉంది. భక్తులు హిందూ బంధువులందరూ కూడా విజయదశమి రోజు ఉదయం నుంచి వాహన పూజలు, ప్రత్యేక పూజలు, హోమాలు, సాయంత్రము 5:30 షమి పూజ కార్యక్రమము వేద పండితుల చేత ఘనంగా నిర్వహించబోతా ఉన్నాము. భక్తులు హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఆపదలో ఉన్న భక్తులకు మాత్రము అమ్మవారి ఆశీర్వాదంతో అనుగ్రహం పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క నవరాత్రి ఉత్సవాన్ని ముగింపుని విజయవంతం చేయవలసిందిగా ఆలయ కమిటీ నుంచి కోరుతా ఉన్నాను. జై భవానీ. Oh.
7 గంటలకు మంగళవారం సాయంత్రం 7 గంటలకు భవానీ టెంపుల్లో కుంకుమార్చన మరియు లలితా సహస్రనామ పారాయణం ఉంటుంది. కావున భక్తులు అందరూ చాలామంది వచ్చి భక్తులు అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు పాల్గొని కార్యక్రమంలో పాల్గొని భక్తులు అమ్మవారి కృపకు మరియు సరస్వతి మాత కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాను.